12 యాంగ్రీ మెన్. అమెరికా కోర్ట్స్ లో క్రిమినల్ కేస్ హియరింగ్ అప్పుడు జడ్జ్ తో పాటు ఒక జ్యూరీ కూడా ఉంటుంది. ఇందులో 12 మంది సివిలియన్స్ ఉంటారు. ఫైనల్ కాల్ జడ్జ్ దే అయినా కూడా దానికంటే ముందు ఈ జ్యూరీలో మెంబర్స్ అంతా ఒకసారి మొత్తం కేస్ డీటెయిల్స్ మాట్లాడుకుని డౌట్స్ ఉంటే క్లియర్ చేసుకుని అందరూ యునానిమస్ గా ఓటేసి శిక్ష పడాలో లేదో డిసైడ్ చేయడానికి హెల్ప్ చేస్తారు. సో 1957 లో రిలీజ్ అయిన ఈ మూవీ స్టోరీ విషయానికి వస్తే, తన ఫాదర్ ని చంపిన కేసులో డెత్ సెంటెన్స్ పడిన ఒక కుర్రాడి ఫ్యూచర్ గురించి ఒక 12 మంది జ్యూరీ వాళ్ళు కలిసి పెట్టుకున్న డిస్కషన్ ఈ సినిమా. ఆ కుర్రాడు తండ్రిని చంపాడు అని మిగతా 11 మెంబర్స్ ముందుగానే ఫిక్స్ అయిపోతారు. దానికి వాళ్ళ పర్సనల్ రీజన్స్ వాళ్ళకు ఉంటాయి, కానీ ఒక్కతను మాత్రం ఇంకా డౌట్ఫుల్ గానే ఉంటాడు. సో మిగతా వాళ్ళందరూ కలిసి ఇతను మార్చాలని చూస్తారు, కానీ అతను రేస్ చేసే పాయింట్స్ వ్యాలిడ్ గా ఉండటం వల్ల ఈ డిస్కషన్ అంతా ఇంకో డైరెక్షన్ లోకి మారుతుంది. అదేంటి, ఫైనల్ గా ఏమవుతుంది, ఎటు తిరుగుతుంది అనేది రెస్ట్ ఆఫ్ ద స్టోరీ. ఒక చిన్న రూమ్ లో 90 మినిట్స్ పాటు 12 మంది యాక్టర్స్ ని పెట్టి ఓన్లీ డైలాగ్స్ తో చాలా గ్రిప్పింగ్ గా మూవీని తీయడం అంత ఈజీ కాదు. ఆ విషయంలో ఈ మూవీ బిగ్ సక్సెస్ అనే చెప్పాలి. ఆల్మోస్ట్ ఎవ్రీ షాట్లో యాక్టర్స్ యొక్క క్లోజప్స్ కానీ వాళ్ళ స్టేజింగ్ కానీ ప్లాట్లో కీ పాయింట్స్ని ఎమోషన్స్ని బాగా హైలైట్ చేస్తాయి. ఇంకా మూవీ థీమ్ విషయానికి వస్తే, మనకు ఎదురు ఎంతమంది ఉన్నా వాళ్ళ ఒపీనియన్స్ ఎంత స్ట్రాంగ్గా ఉన్నా కూడా వాళ్ళలో ఒక గొర్రెలాగా కలిసిపోకుండా మనం నమ్మిన పాయింట్ని బలంగా ప్రజెంట్ చేయడం ఎంత ఇంపార్టెంటో ఈ మూవీ బాగా డీల్ చేస్తుంది. అలాగే ప్రపంచమంతా ఫాలో అయ్యే ఇన్నోసెంట్ అంటిల్ ప్రూవెన్ గిల్టీ అనే పాయింట్తో పాటు ఒకరికి డెత్ పెనల్టీ వేసే ముందు మన ఎమోషన్స్ని పక్కన పెట్టి ఎంత లాజికల్గా ఉంటే అంత మంచిది అనే పాయింట్ కూడా ఈ మూవీ డిస్కస్ చేస్తుంది. మూవీ మొత్తం డైలాగ్స్ ఉన్నా కూడా డిస్కషన్కి ఒక టెంపో ఉంటుంది. రకరకాల స్టాటిక్ క్యారెక్టర్స్తో పాటు 2-3 డైనమిక్ క్యారెక్టర్స్ కూడా ఉంటాయి. దీనివల్ల చూసే ఆడియన్స్కి ఎడ్డింగ్లో ఒక సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుంది. డోంట్ మిస్ ఇట్.